ఇక 2-4 సెమిస్టర్లకు సంబంధించి పరీక్షలను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ రాయలసీమ యూనివర్సిటీని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాయలసీమ యూనివర్సిటీలో ఈ పరిధి చోటు చేసుకుంది. ఏదైతే రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ విద్యార్థులకు సెకండ్ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పి రాయలసీమ యూనివర్సిటీ అధికారులు 5 రోజుల కిందట షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు విద్యార్థులు అదేవిధంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఇప్పటికే చూస్తున్నాం దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది, అయినా సరే సుప్రీంకోర్టు యూజీసీ సుప్రీంకోర్టుకి వెళ్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ మాత్రం ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేటువంటి పరిస్థితి సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా సెకండ్ ఫోర్త్ సెమ్ విద్యార్థులు ప్రమోట్ చేయాలని కూడా చెప్పింది. కానీ దానికి విరుద్ధంగా రాయలసీమ యూనివర్సిటీ అధికారులు ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఈరోజు చెలగాటు మాడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకోసం ఎస్ఎఫ్ఐగా చెప్తా ఉన్నాం, మేము ఈ షెడ్యూల్ని కనుక వెనక్కి తీసుకొని విద్యార్థుల్ని ప్రమోట్ చేయాలి లేని పక్షంలో ఈరోజు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి రమేష్ మల్లికార్జున్ అందిస్తారు. చెప్పండి మల్లికార్జున్. డిగ్రీ పరీక్షలు మొదటి, రెండో మరి 4వ సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత వారంలో ఎస్ఎఫ్ఐ తదితర సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం పెట్టారు. అయితే యూనివర్సిటీ రాయలసీమ యూనివర్సిటీ అధికారులు స్పందించకపోవడంతో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం రాయలసీమ యూనివర్సిటీని ముట్టడించడం జరిగింది. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని డిగ్రీ కళాశాలల్లో 2వ మరియు 4వ సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్తున్నారు. క్లాసులు జరగకపోయినా పరీక్షలు నిర్వహించడంపై సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి పనులు చేస్తే మాత్రం యూనివర్సిటీ అధికారులపైన తీవ్రంగా స్పందిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్నాయి. బాబా ఓకే, థ్యాంక్ యూ మల్లికార్జున్.